పిడుగురాళ్ల పట్టణంలోని స్కాలర్స్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో కాసు కోసం గొట్టి ముక్కల పవన్ రెడ్డి లోకల్ యూత్ ఆధ్వర్యంలో వైనాట 175 జగనన్న క్రికెట్ ట్రోఫీ 10వ రోజు టోర్నమెంట్ కార్యక్రమంలో తిలకించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, మహిళా కౌన్సిలర్లు మరియు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ యూత్ అధ్యక్షులు మంద సుధీర్ హాజరయ్యారు. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ వైనాట 175 క్రికెట్ టోర్నమెంట్ అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 175 స్థానాలు గెలిచి మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఆడుతున్న క్రీడాకారులను అభినందించారు. అనంతరం లోకల్ యూత్ గొట్టిముకల పవన్ రెడ్డి మహిళా కౌన్సిలర్ సత్కరించి మెమంటోలు అందజేసి సత్కరించారు. మన పిడిగరాళ్ల పట్టణంలో కాసు కోసం లోకల్ యూత్ ఆధ్వర్యంలో వైనాట్ 175 క్రికెట్ టీము ప్రారంభించడం జరిగింది. అది రోజు వారికి రోజు ఆటలు ఆడుతున్నారు కల్లం టౌన్షిప్లో. ఇది మన ఎమ్మెల్యే గారు కాస్ మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మన జగనన్న మళ్ళీ 175 లోకల్ గెలవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ బాగా ఆడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. యూత్ వైనాట్ 175 క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిడుగురాళ్ల పట్టణంలో కార్యక్రమానికి మమ్మల్ని అతిథిగా పిలిచినందుకు పవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగ వైనాట్ 175 మళ్ళా 175 రావాలని జగనన్నకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్తున్నాను.